హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు జుట్టు ఊడకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు చెప్తాను. ఇవి నాకు తెలిసిన కొన్ని చిట్కాలు మీతో షేర్ చేసుకుంటాను. జుట్టు ఊడటం అనేది ఈ రోజుల్లో ఇప్పుడున్న జీవనశైలి ప్రకారం అది సాధారణ సమస్యగా మారిపోయింది. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసుతో సంబంధం లేకుండా జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది. 50 నుంచి 100 వెంట్రుకలు రోజు ఊడిపోవడం అనేది అది ఒక సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ అంతకంటే ఎక్కువగా కనుక ఊడితే అది సమస్యగానే పరిగణించాలి. అలా ఊడుతున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే ఆ సమస్య ఇంకా తగ్గకపోతే మనం డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది. మనం చర్మానికి సంబంధించి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామో, జుట్టు సంబంధించి కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అందంలో జుట్టు కూడా ఒక భాగమే కాబట్టి. మనం చర్మానికి మనకి ఎన్ని పోషకాలు ఎంత అవసరమో, జుట్టుకు కూడా పోషకాలు చాలా అవసరం. అంటే మన లైఫ్ స్టైల్లో మనం కొన్ని మార్పులు చేసుకుంటే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే మన జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని హెయిర్ ప్యాక్స్ వేసుకున్నా అవి మనకి ఫలితం చూపిస్తుంది, కానీ అవి తాత్కాలికం మాత్రమే. అదే మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటూ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకి జుట్టు సమస్య అనేది చాలా వరకు ఊడటం అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. కాబట్టి మన ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే జుట్టుని ఎలా మెయింటైన్ చేసుకోవాలో మెయింటైన్ చేసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనం నెలకి కానీ వారానికి ఒకసారి కానీ మన హెయిర్ ప్యాక్స్ని కొంతవరకు వాడుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ ఊడటం అనే సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. పోషకాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని తీసుకోవాలి. అంటే మనం ఆకుకూరలు, తాజా పండ్లు, తాజా కూరగాయలు, పప్పు ధాన్యాలు ఇలాంటివన్నీ తీసుకోవాలి. అలాగే మన రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఐరన్ లోపం వల్ల కూడా మన జుట్టు విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది. ఇంకా హైపోథైరాయిడిజం వల్ల కూడా మన జుట్టు ఎక్కువగా ఊడుతుంది. హార్మోన్లు ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఊడుతూ ఉంటుంది. కాబట్టి ఇవేమున్నా మనం తరచూ డాక్టర్ని కన్సల్ట్ చేసి తగిన పరీక్షలు చేయించుకొని వాటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడటం చాలా మంచిది. ఎందుకంటే ఈ సమస్యల్ని అశ్రద్ధ చేయడం వల్ల మన ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా వరకు మనం నష్టపోతూ ఉంటాము. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఐరన్ లోపించడం వల్ల మాత్రం చాలా ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అలాగే చలికాలంలో, అంటే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు జుట్టు చిక్కుబడిపోయి జుట్టు ఊడుతూ ఉంటుంది. అలాగే వాతావరణంలో పొడిగా ఉన్నప్పుడు కూడా జుట్టు పొడిబారిపోయి చిక్లిపోయి ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా వాతావరణం బట్టి కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు జుట్టుకు సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు తువ్వకూడదు. ఇలా తువ్వడం వల్ల జుట్టు బలహీనమైపోయి రాలిపోతూ ఉంటుంది. అలాగే తలస్నానం చేసిన వెంటనే మనం కండిషనర్ను తప్పకుండా వాడాలి. అన్ని సీజన్లో మనం ఇది తప్పనిసరిగా వాడుకోవాలి. కండిషనర్ను వాడటం వల్ల జుట్టు తేమగా ఉండి పొడిబారకుండా ఉండి మన జుట్టు రాలిపోయే సమస్య కొంతవరకు తగ్గుతుంది. అలాగే మన జుట్టు తత్వాన్ని బట్టి మనం షాంపూల్ని ఎంచుకోవాలి. కనీసం వారానికి రెండుసార్లు నూనెని, కొబ్బరి నూనెను వేడి చేసి దాని ఆయిల్ని మన తలకి మర్దన చేసుకోవాలి. అలాగే కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, కస్టర్డ్ ఆయిల్ ఈ మూడు కలిపి కొంచెం వేడి చేసుకొని ఆయిల్తో మన మునివేళ్లతో మన తలంతా మర్దన చేసుకోవడం వల్ల మన రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు రాలకుండా, అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు హెల్మెట్లు ధరించడం, స్కార్ఫ్లు కట్టుకోవడం ఇలాంటివి అసలు చేయకూడదు. ఎందుకంటే జుట్టు తడిగా ఉన్నప్పుడు జుట్టు బలహీనంగా ఉండి
హెల్మెట్లు ధరించడం, స్కార్ఫులు ధరించడం వల్ల జుట్టు బలహీనమైపోయి ఊడిపోయే ప్రమాదం ఉంది. జుట్టును పెద్ద పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనతోనే మనం దువ్వుకోవాలి. అలా కాకుండా మనం చిన్న చిన్న దువ్వెనలతో దువ్వుకుంటే మన జుట్టు మరింత చిక్కుపడిపోతుంది. అలాగే జుట్టును కింద నుంచి పైకి చిక్కు తీసుకోవాలి. పైనుంచి కిందకి చిక్కు తీసుకోవడం వల్ల జుట్టు కిందకు వచ్చేసరికి మరీ ఎక్కువగా చిక్కులు పడిపోయి ముడులు ముడులుగా తయారవుతుంది. ఇంకా చలికాలంలో ఎక్కువగా హెయిర్ స్టైలింగ్లు చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే హెయిర్ స్టైలింగ్లు చలికాలం చేసుకోవడం వల్ల జుట్టు వర్షానికి తడిసినప్పుడు ఆ చిక్కులు ఇంకా చిక్కు పడిపోతూ ఉంటుంది. ఇంకా హెయిర్ డ్రయర్స్ని తక్కువగా వాడటమే మంచిది. ఎందుకంటే హెయిర్ డ్రయర్ వల్ల జుట్టు పొడిబారిపోతూ ఉంటుంది. హెయిర్ స్టైలింగ్స్ తక్కువగా చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం కొన్ని హెయిర్ ప్యాక్స్ని చూద్దాం. ఇవి జుట్టు పెరుగుదలకి అలాగే జుట్టు రాలిపోవడం అనే సమస్యని కొంతవరకు తగ్గిస్తాయి. 2 చెంచాలు మెంతులను అరకప్పు పెరుగులో నానబెట్టి ఒక నైట్ మొత్తం నానబెట్టుకుని దాన్ని పేస్ట్లా చేసుకుని దాన్ని జుట్టుకి పట్టించి బాగా ఆ పేస్ట్ని జుట్టుకి బాగా పట్టించి ఒక 1/2 అవర్ తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది, అలాగే మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా మందార పువ్వులను, అరకప్పు మందార పువ్వులను 1 కప్పు కలబంద గుజ్జులో కలిపి దాన్ని జుట్టుకి పట్టించుకొని 20 మినిట్స్ తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా తలస్నానం చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. అలాగే ఎగ్ వైట్ జుట్టుకి ప్రోటీన్స్ బాగా అందిస్తుంది, కాబట్టి రెగ్యులర్గా ఎగ్ వైట్ అలాగే కలబందను కలిపి బాగా బీట్ చేసి మన జుట్టుకి అప్లై చేసుకొని చల్లటి నీటితో కడిగి 1/2 గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల చాలా వరకు ఫలితం ఉంటుంది. ఇంకా పెరుగు మన జుట్టుకి చాలా మంచిదండి. ఈ పెరుగుని ఓన్లీ పెరుగు అయినా సరే మన జుట్టుకి అప్లై చేసుకోవడం వల్ల చాలా మంచిది. కాబట్టి వారానికి ఒకసారైనా ఈ పెరుగు ప్యాక్ వేసుకోవడం చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా రోజు తలస్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అది అపోహ మాత్రమేనండి. రోజు తలస్నానం చేయడం వల్ల జుట్టు చాలా వరకు పొడిబారుతుంది. ఇంకా మన స్కాల్ఫ్ చుండు సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి వారానికి ఒకసారి కాకుండా వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. అలాగే జుట్టు పొడిబారే సమస్య ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే పొడిబారే జుట్టు ఉన్నవాళ్ళు తలస్నానానికి ముందు 1/2 గంట ముందు బాగా ఆయిల్ పెట్టుకొని తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. సో వ్యూవర్స్, ఇవి నాకు తెలిసిన కొన్ని చిట్కాలు. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే నోటిఫికేషన్ కోసం ఒక బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.